వాణిత ఎప్పుడూ వెలుగులు చిమ్మే కాంతి పుంజమేనమ్మా మానవ జాతికి రక్షణ కవచం మహిళా మూర్తినమ్మా లాలిస్తుంది తాను ప్రేమిస్తుంది తాను లాలిస్తుంది తాను ప్రేమిస్తుంది తాను కథలు చెప్పి మురిపించి కలల దారిలో నడిపించి చిటికిన వేలు పట్టుకొని బుడి బుడి నడకలు నిర్మించి చిటికిన వేలు పట్టుకొని బుడి బుడి నడకలు నిర్మించి కొత్త లోకాలు చూపుతుంది కొత్త మెలకువలు నేర్పుతుంది అనురాగవల్లి సాహితీ గురించి చెప్తూ ఉంటుంది. ఆ తల్లి తన పసిడి చేతుల్లోకి తీసుకొని పెంచిందమ్మా. అంటే అబ్బే, ఏం లేదు, ఏదో అనుభవి ఏదో అన్నాను. ఆ అక్క, నాకు లేట్ అవుతుంది, ఇక వెళ్ళనా? అప్పుడేనా? నువ్వు వెళ్ళాక నాకు ఆ ఒంటరితనం మళ్ళీ నన్ను భయపెడుతుంది తెలుసా? ఏంటో, దిగులు కమ్మేస్తుంది. ఎందుకలా? ఎందుకలా అంటే ఏం చెప్పను నివేదిత. ఒంటరితనంలో ఉన్న వేదన బాధ చెప్తే తెలీదు. కాని చాలా మంది చదువుసాగాలని ఏకాంతం కోరుకుంటారు కదా. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఇప్పుడు నువ్వు కేవలం స్నేహితురాలుగా కాదు, నా సోదరిగా ప్రవేశించావు. నాకు తోబుట్టు ఉందన్న భావనే నాకెంతో సెక్యూరిటీనిస్తుంది. మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఒక్కరోజు కలవకపోయినా దాగుండి బరివెక్కిపోతుంది. నేను మూగదాన్నైపోయానేమో అనిపిస్తుంది. చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతాను. అక్క ప్లీజ్, నువ్వు అలా మాట్లాడుకో, నాకేదోలా ఉంది. నాన్న నీ పట్ల
అంత అమానుషంగా ప్రవర్తించకుండా ఉండాల్సింది. అమానుషంగా ప్రవర్తించింది నా పట్ల కాదు, నీ పట్ల. నా పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. కన్న తండ్రిగా తన బిడ్డ, అది కూడా ఆడపిల్లను ఎంత కేర్ఫుల్గా చూసుకోవాలో ఆయనకి తెలిసినట్టు లేదు, లేక తెలిసి కూడా తెలియనట్లు ప్రవర్తించారో ఏమో. ఎనీవే, నేను గతం తలుచుకుని బాధపడటం లేదు నివేదిత. నాకు ఆ శక్తి లేదు. వర్తమానంలో భవిష్యత్ కోసం కలల మేడలు కట్టుకుంటూ బ్రతుకుతున్నా. తప్పకుండా నా కలలు నెరవేరుతాయని నా ఆశ నమ్మకం. ఆల్ ది బెస్ట్ అక్క. మరి నేను వెళ్ళరానా? వెళ్ళు, నీ ఇంటికి నువ్వు వెళ్లాల్సిందేగా. అదృష్టవంతురాలివి, కనీసం నీకంటూ ఒక ఇల్లు, ఎదురు చూస్తూ అమ్మ నాన్న ఉన్నారు. కానీ నా కోసం ఎదురు చూసేవాళ్ళు, బాధపడేవాళ్ళు ఎవరున్నారు? ఉంటారక్క. నీ ఆశయం నెరవేరిన రోజున నీకోసం, నీ రాక కోసం నీ వాళ్ళు నా వాళ్ళు అందరూ ఎదురు చూస్తారు. ఆ రోజు కోసం ఎదురు చూడు, బి బ్రేవ్. వెళ్ళొస్తానక్క, మళ్ళీ రేపు వస్తాను. అలాగే, బాయ్ బాయ్. నివేదిత. అమ్మా. నివేదిత, నివేదిత. అరే, మీరిద్దరు వచ్చి ఎంతసేపు అయింది? మా రాక కూడా గమనించినంత సీరియస్గా ఏం నన్ను ఆలోచిస్తున్నావు? అంత సీరియస్గా చదువు గురించి ఆలోచించకు తల్లి, కొంచెం రిలాక్స్గా ఉండు. నాకు తెలుసు మెడిసిన్ చదవడం అంటే జోక్ కాదని. అలా అని అదే ధ్యాసలో ఉంటే పిచ్చి పడుతుంది. అది కాదమ్మా. మరేంటమ్మా, ఎందుకలా ఉన్నావు? చెప్పరా తల్లి, ఏం కావాలి? ఏదైనా కావాలా? లేక కాలేజీలో ఎవరైనా ఏమైనా అన్నారా? చాలేండి, అదేమన్నా ఫస్ట్ క్లాస్ చదువుతుందా? స్నేహితులతో గొడవలు పడ్డానికి ఏదో ప్రాక్టికల్స్లో తేడా వచ్చుంటుంది, అందుకే దాని మూడ్ ఆఫ్ అయింది. అనుభవం మీ చెప్తున్నారు మేడం గారు. ఏమ్మా, మీ అమ్మ చెప్పేది నిజమేనా? నివేదిత, ఏమైంది? అమ్మా, ఒక చిన్న కోరిక కోరొచ్చా? అమ్మా, అదేం ప్రశ్న? కోరిక కాదు, డిమాండ్ చేయాలి. చెప్పు, ఏం కావాలి? డైమండ్ నెక్లెసా? సుజాత, దానికి బంగారం పిచ్చి లేదని నీకు తెలుసు కదా. బహుశా చదువు అవ్వగానే అమెరికా వెళ్లాలని ఆశపడుతుందేమో. అంతేనా తల్లి? మమ్మీ, అక్కను మన ఇంటికి తీసుకొద్దామా? అక్కెవరు? అదేంటి మమ్మీ, నా అక్కను నాకు పరిచయం చేసి నువ్వే మర్చిపోయావా? ఓ, సాహితి గురించా నువ్వు మాట్లాడేది? సారీ అమ్మా. ఏమైంది సాహితీకి? ఏం కాలేదు, ఏమైనా అవుతుందేమోనని భయం వేస్తుంది. ఏంటో సూటిగా చెప్పమ్మా. అక్క చిన్నప్పటినుంచి అమ్మకి నాన్నకి ఆత్మీయులకి దూరంగా ఒంటరిగా బ్రతుకుతుంది, ప్రేమరాహిత్యంతో బాధపడుతుంది. ఎవరు కొంచెం ప్రేమ చిలకరించినా ఆ ప్రేమవాహిన్లో తడిచిపోవడానికి తప్పించిపోతుంది. అక్కలోని ఈ బలహీనత గ్రహించిన వాళ్ళెవరైనా తనని మోసం చేస్తారేమోనని భయంగా ఉంది. అందుకే సాహితిని కూడా మన మధ్యకి తెచ్చుకుందాం. ప్లీజ్, నా ఈ కోరిక తీరుస్తారా? తప్పకుండా తల్లి, దానికోసం నువ్వింతగా ఆలోచించాలా? నేనే మీకు భారం, ఇక సాహితీ భారం కూడా వేయడం భావ్యం కాదేమోనని జంకార్ నాన్న. ఎంత మాటన్నో నివేదిత, నువ్వు మా బిడ్డవి, నువ్వు మాకు భారమా? భూదేవి మనల్నందరినీ భారమనుకుంటే ఈ భూమి ఎప్పుడో రెండుగా చీలిపోయి మనందర్నీ తన గర్భంలో నిర్బంధించేది. ఇంతకాలం సాహితీని ఇక్కడికి తీసుకురావాలన్న ఆలోచన మాకు రానందుకు సిగ్గుపడుతున్నాం. రేపే తనని కూడా సగౌరవంగా అభిమానంగా ఇంటికి తీసుకొస్తాం. మాకు మీ ఇద్దరూ పిల్లలేనమ్మా.
అమ్మా ఎంత మంచి మనసమ్మా నిది. అంతేలే, ఎంతైనా మీ ఇద్దరు ఒక జాతి వాళ్ళు. నేను ఎంత ప్రేమగా చూసినా పరాయివాణ్ణి చెడ్డవాణ్ణి. నువ్వు మా బంగారు డాడీవి, చెడ్డవాడు ఎలా అవుతావు చెప్పు. దొంగ పిల్ల, అమ్మ కూచివు నువ్వు. సర్లే పదండి, నా కాకలిగా ఉంది, డిన్నర్ చేద్దాం. షూర్, నేను రెడీ చేస్తాను. హలో. హలో, నేను రాకేష్ ని మాట్లాడుతున్నాను. చెప్పు రాకేష్. సాహితికి యాక్సిడెంట్ అయింది. వాట్? యాక్సిడెంట్ అయిందా? హాస్పిటల్లో జాయిన్ చేశాం. హాస్పిటల్ అడ్మిట్ చేశారా? ఏ హాస్పిటల్? ఇప్పుడే వస్తున్నా. ఓకే, తొందర రండి. ఓకే డాడీ, సాహితికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. పదమ్మా వెళ్దాం. పునర్జన్మ వచ్చినట్టు అనిపిస్తుంది అంకుల్. అవును సాహితి, నువ్వు గెలిచావు, నిజంగా నీకు ఇది పునర్జన్మే. ఈ ప్రిస్క్రిప్షన్ వాళ్ళకి ఇవ్వమా. అలాగే సార్. ఈ మందులు వాడండి. షీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. పదమ్మా. కానీ సరిగ్గా పరీక్షల ముందే ఇలా జరగటం నా దురదృష్టం అంకుల్. నేను ఎగ్జామ్ రాయగలనా? రాయగలవమ్మా, తప్పకుండా రాస్తావు. 4 రోజుల్లో లేచి తిరుగుతావు. ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నాం కదా, మన ఇంటికి వెళ్తాం. నివిని సామాన్లు సర్ది కారులో పెట్టమని చెప్పాను. పద, త్వరగా వెళ్దాం. నెమ్మది. రండమ్మా, నెమ్మదిగా తీసుకురండి. జాగ్రత్త. రాకేష్ ప్లీజ్, నెమ్మదిగా, స్లోగా, నెమ్మది కూర్చో. రాకేష్ తగ్గిపోతుందిలే. రాకేష్, యాక్సిడెంట్ ఎలా జరిగింది? అక్క నొప్పిగా ఉందా? పర్వాలేదు. హాయ్ నివి. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఇంటికి. ఏంటి, అలా పరీక్షలు అయిపోయలేదు, ఇలా పీజీ డీటెయిల్స్ కోసం వేట మొదలెట్టావా? నీకేంటి బాబు, నువ్వంటే డాక్టర్ మాధురు గారు అబ్బాయివి, ఎవరైనా పిలిచి ఫ్రీగా సీటిస్తారు, మాకు తప్పుతుందా? అసలు ఈ గోలంతా లేకుండా ఎంబీబీఎస్ సర్టిఫికేట్తో చిన్న క్లినిక్ పెట్టుకుంటే చాలు. చెయ్యి పట్టుకుంటే 100, టెస్ట్ చేస్తే 200, మందులు రాస్తే 400, డబ్బులే డబ్బులు. పిచ్చి మాటలు మాట్లాడుకు, హైటెక్ యువకుడిలా ఆలోచించుకు, నిజాయితీగా సమాజానికి సేవ చేసే విషయం ఆలోచించు. సరే కాని, తొందరగా పీజీ పూర్తయ్యే మార్గం చూపిస్తే నన్ను పెళ్లి చేసుకొని హాయిగా కాపీ పెడతావా? మనం పీజీ చేసేది పెళ్లి చేసుకోవడానికి కాదు. మరి ఒక బాధ్యత గల డాక్టర్గా సమాజానికి సేవలు అందించడానికి, చదువుకున్న చదువుకి సార్థకత చేకూర్చడానికి. సేవ మై ఫుడ్. హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయక.
హాయ్ సాహితి. హాయ్ నివి. సర్ప్రైజ్ యార్, నువ్వు ఇక్కడ ఎలా? ఏ, రాకూడదా? అలానే కాదు. ఏంటి బ్యాంక్ తీస్తున్నావు? చెప్తానుండు. ఏంటి ఇవన్నీ? ఇదిగో ఇవన్నీ నీకే. ఇవి వాడే అలవాటు నాకు లేదు. చేసుకో, అదే వస్తుంది. థ్యాంక్ యూ రా. నీ చెల్లెలు ఇస్తే ఇలాగే చెప్తావా? నిజమైన చెల్లెలు కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు. నువ్వు ఈ ఫస్ట్ కి హాస్టల్ ఖాళీ చేస్తున్నావు. మరెక్కడుండాలేంటి? మా ఇంట్లో. ఏంటి నివి సడన్ గా ఇలాంటి డెసిషన్? ఇది మా అమ్మా నాన్న నిర్ణయం. రుణం పెరిగిపోతుందేమో నివి. తీర్చుకునే మనసు నీకుంది. ఆ ఇంట్లో నాకెంత హక్కుందో నీకు కూడా అంతే ఉంది. కానీ చిటికిట ప్రేమ దొరకలేదు. అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు అంతా దూరమే అనిపిస్తుంది, కానీ నిజం కాదు. అంతా ఉన్నారు. నేను మీ చెల్లెల్ని కదా? మేవి. అవునక్క, నేను నీ సొంత చెల్లెల్ని. మమ్మీ నాకు జరిగిందంతా చెప్పింది. ఏం చెప్పింది? అక్క, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెంటనే మా ఇంటికి షిఫ్ట్ అయిపోతున్నావు. ఓకేనా? టాబ్లెట్ వేసుకో. వద్దు, నాకేం వద్దు, నన్ను ఒంటరిగా వదిలే. బాగా దగ్గుతున్నారు, ముందు దరిద్రానికి సౌతులు పడేయండి. పారేయాల్సింది ఈ దరిద్రాన్ని కాదే నిన్ను. నాకు నువ్వన్నా నీ నీడన్నా పరమ అసహ్యం. అందరూ పోయారు, నాకు పిల్లలు లేరు, తల్లి లేదు. ఈ వయసులో నాకు కొడుకుంటే ఎంత బాగుండేది. నాకు తోడు నీడగా ఉండేవాడు, స్నేహితుల్లా ఉండేవాడు. కొడుకులున్న వాళ్ళంతా వాళ్ళ తల్లిదండ్రులతో స్నేహితుల్లా ఉన్నారా? ఆదరిస్తున్నారా? అది వాళ్ళ కర్మ. నా కొడుకే గనక బతుకుంటే వాణ్ణి ఎంతో ప్రేమగా పెంచుకునేవాణ్ణి. సంస్కారంలో ద గ్రేట్ మోహన్ కొడుకని ప్రపంచానికి చాటి చెప్పేవాణ్ణి. కానీ వాణ్ణి నువ్వే చంపావు, వాణ్ణి నువ్వే చంపావు, వాణ్ణి నువ్వే చంపావు. నేనెందుకు చంపుతాను? నేను తల్లి రాక్షసుని కాదు. వాడికి ఆయువు మూడిపోతే నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? అయినా పోయిన వాడి కోసం ఏడుస్తూ మిమ్మల్ని మీరిలా కాల్చుకోవడం ఏమీ బాగోలేదు. అయినా సాహితి చదువైపోయింది, దర్జాగా వేలకు వేలు సంపాదిస్తుంది. మనం కూడా దాని దగ్గరికి పోరాం. రిటైర్ అయి మీరు ఇక్కడ చేసేది ఏముంది చెప్పండి? అంటే ఎంత బతుకు బతికి ఆడదాన్ని ముష్టెత్తుకోవాలా? ఆడది ఏడదో కాదు, సాక్షాత్తు నీ కూతురు. ఈ ఇంటికి వెలుతురు, ఎంతో అభివృద్ధిలోకి వచ్చి డబ్బు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది. సాహితి తల్లిదండ్రులుగా మనకెంతో గౌరవాన్ని ఇస్తుంది. సాహితి తల్లి తండ్రి, అదో కూతురు, నువ్వు ఒక తల్లి. చెల్లని రూపాయికి తండ్రిని అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ దౌర్భాగ్యం నాకు పట్టలేదు. అది దౌర్భాగ్యం కాదు, అదృష్టం. నీకు అదృష్టం కావాలంటే నువ్వు పో, నేను రాను. ఏ, ఎందుకు రారు? అయినా మీరు రారు,
దాన్ని రానివ్వరు. ఎంతకాలం ఇలా తల్లి తండ్రి బతుకుండి అది అనాథల బతకాలా? ఎంతకాలం? జీవితాంతం. బతికితే బతకమను, చస్తే చావమను. మీరు అసలు మనుషులేనా? కామంతో పిల్లల్ని కన్న జంతువులు కూడా ఎప్పుడో ఒకప్పుడు వాటిని దగ్గర తీసుకుంటాయి. ఇంతకాలం నుంచి ఎప్పుడో ఒకప్పుడు మారకపోతారని ఎదురు చూస్తున్నాను, కానీ మీరు మారరు. మీలో మార్పు రాదు, ఈ జన్మకి రాదు. అయినా ఎందుకు, అదెందుకు చావాలి? నా కొడుకుని చంపింది కనుక. ఎవరిని ఎవరు చంపలేదు, ఎవరి చావుకెవరు కారణం కాదు. కాదు, ఆ రాక్షసే కారణం. వాడికి ఆయుషు లేక వాడు చచ్చాడు. అసలు వాడు మళ్ళీ అదనాథ అయ్యింది. వాడు బతుకుండగా సుఖపడలేదు, చచ్చాక సుఖపడివ్వలేదు. అసలు ఆ దరిద్రుని ఇంటికి తీసుకురావడమే తప్పు. షట్ అప్! ఎవర్ని ఎవర్ని దరిద్రుడు అంటున్నావు? నీ కొడుకుని. ఇడియట్! నా కొడుకుని, నా రక్తం పంచుకు పుట్టిన కొడుకుని దరిద్రుడు అంటావా? ఎంత ధైర్యమే నీకు? కొండంత ధైర్యం. రక్తం రక్తం పంచుకు పుట్టాడని ఓర్చించుకుంటున్నారే? మీలో పిల్లల్ని ప్రేమించే రక్త కణాలే లేవు. మగపిల్లలికనే రక్త కణాలు ఎక్కడ తెచ్చినాయి? ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? పచ్చి నిజం. ఆ వెధవ నీ కొడుకు కానే కాదు, నీకు అసలు కొడుకు పుట్టనే లేదు. ఏంటి ఏమన్నా మళ్ళీ అను? నీకసలు కొడుకే పుట్టలేదు. పొరిట్లోనే చచ్చిపోయిన ఒక పేద తల్లి కన్న బిడ్డను తీసుకొచ్చి నీ కొడుకని అబద్ధం చెప్పాను, వాడు చచ్చాడు. అర్థమైందా? అర్థమైంది. నువ్వెంత ఘాతుకురాలువో అర్థమైంది. ఎవతో కన్న కొడుకుని తీసుకొచ్చి నా కొడుకని అబద్ధం చెప్తావా? నాటకాలు ఆడతావా? ఏయ్, నీ ప్రాణం తీస్తానే రాక్షసి. రాక్షసుని కనుకనే ఇన్నాళ్ళు మీతో కాపురం చేశాను. అసలు మీరు మనిషేనా? కాదే, నేను మనిషిని కాదు, రాక్షసుణ్ణి. వెళ్ళు, ముందు నా ఇంట్లోంచి వెళ్ళు. వెళ్ళిపో. వెళ్ళను, ఇది నా ఇల్లు, నా ప్రాణం పోయినా వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను, కావాలంటే నువ్వే వెళ్ళు. అందాక వచ్చావా? నీ ఇల్లు అంతే కదా? అయితే నువ్వు ఒక్కదానివే, ఈ రాజమహల్లో చావు. నేనే పోతున్నాను. బాయ్, గుడ్ బాయ్. ఏమండి ఏమండి ఏమండి, ఆగండి. దేవుడా, ఎంత గొప్ప మగుణ్ణి ఇచ్చావయ్యా. Oh,